ఎస్ ఛానల్ సదాశివపేట పట్టణంలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీలో కార్మికులకు అందుబాటులో డాక్టర్లు ఉండాలని సమయపాలన పాటించాలని తక్షణమే మహిళా డాక్టర్ను నియమించాలని అన్ని రకాల వ్యాధులకు మందులను సరఫరా చేయాలని సంగారెడ్డి పట్టణంలో గతంలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ క్లినిక్ను తక్షణమే పునఃప్రారంభించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సదాశివపేట పట్టణంలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఇన్‌చార్జ్ డాక్టర్ జెమియాకి ఇచ్చారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీలో కనీస సౌకర్యాలు లేవు ఒకే డాక్టర్ తో హాస్పిటల్ నడుస్తుంది ప్రమాదాలు జరిగితే కనీసం స్ట్రక్చర్ వీల్ చైర్ లేని పరిస్థితి ఉందన్నారు సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి ఈఎస్ఐ డిస్పెన్సరీ డాక్టర్ను ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీలో కనీస వసతులు లేవు కనీస సౌకర్యాలు లేవు ఈరోజు డాక్టర్ ఒక డాక్టర్తోనే ఈరోజు ఈఎస్ఐ డిస్పెన్సరీ నడుస్తున్న పరిధి సదాశివపేట పట్టణం కనిపిస్తూ ఉంది ఈ పరిధిలో సదాశివపేటలో ఉన్నటువంటి ఈఎస్ఐ డిస్పెన్సరీ పరిధిలో సదాశివపేట కొండాపూరు సంగారెడ్డి 30,000 మంది కార్మికులు ఈరోజు ఇక్కడ వస్తూ ఉన్నారు ఈ 30,000 మంది కార్మికుల కుటుంబాలు కనుక పరిచయం చేస్తే దాదాపు 120,000 మంది ఈరోజు ఈఎస్ఐ డిస్పెన్సరీ కింద ఈరోజు ఈఎస్ఐ కింద ఉన్నారు కానీ 120,000 మందికి ఎంతమంది డాక్టర్లు ఉండాలి అంటే ఈరోజు ఒకటే డాక్టర్తోని ఈరోజు కార్మికులకు సేవలు అందించే పరిస్థితి ఈ సదాశివపేట పట్టణంలో కనిపిస్తూ ఉంది అందుకే డాక్టర్ల సంఖ్యను పెంచాలి ఈరోజు జనాభాకు ఏదైతే ఈఎస్ఐ హోల్డర్స్ తో అనుగుణంగా ఈరోజు డాక్టర్ల సంఖ్య పెంచాలని చెప్పేది కూడా మేము సిఐటి డిమాండ్ చేస్తాం అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలో గతంలో గోకుల్లో ఈరోజు ఒక క్లినిక్ ఉండేది దాన్ని మూసేస్తారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో చుట్టుపక్కల బీర్ ఫ్యాక్టరీ కార్మికులు కానీ కొండాపూర్లో ఉన్న బీర్ ఫ్యాక్టరీ కార్మికులు కానీ ఈరోజు సదాశివపేట పట్టణానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది తక్షణమే సంగారెడ్డి పట్టణంలో ఆ క్లినిక్ను వెంటనే ఈరోజు ఓపెన్ చేయాలని చెప్పేది కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మహిళా డాక్టర్లు లేరు చాలామంది ఈరోజు కార్మిక కుటుంబ ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళకు సరైన వైద్యం అందట్లేదు అందుక తక్షణమే మహిళా డాక్టర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రమాదాలు జరిగితే కనీసం స్ట్రక్చర్ కానీ లేకపోతే వీల్ చైర్ కానీ ఎక్స్రే కానీ ఇక్కడ లేదు అదేవిధంగా ఈరోజు దీర్ఘకాలికంగా వ్యాధులు వస్తే ఈరోజు మందులు సరఫరా చేయట్లేదు అందుకే ఇవన్నీ సమస్య పరిష్కారం కోసం తప్పనిసరి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు రావాలి ఆలోచన చేయాలి ఈరోజు 130,000 మంది ఉన్నటువంటి కార్మిక కుటుంబాలకు ఒక డాక్టర్తో ఏ విధంగా ఈరోజు వైద్య మందుతో ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అందుకే సిఐటీగా తప్పనిసరిగా ఈరోజు డాక్టర్ సంఘం పెంచాలి మహిళా డాక్టర్ నియమించాలి కార్మికులకు ఈరోజు అందుబాటులో ఉండాలి ముఖ్యంగా ఈఎస్ఐ అంటేనే ఈరోజు కార్మికులు యొక్క జీతం నుంచి డబ్బులు కట్ అవుతా ఉన్నాయి మా డబ్బులతో ఈరోజు ఈఎస్ఐ దౌకలు నడుస్తూ ఉంది కానీ మా డబ్బులు ఈరోజు వృధా అవుతా ఉన్నాయి అందుకే మా డబ్బులు ఈరోజు వృధా కాలేకుండా ఈరోజు కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా కార్మికుల పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం